తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి చనిపోయిందంటూ నిన్నటి నుంచి ఆసుపత్రి ముందు బంధువులు ధర్నా చేస్తున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వంద పడకల హాస్పిటల్ చేసాం, వంద పడకల హాస్పిటల్ చేసాం అని గొప్ప చెప్పుకోవడం, ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు, పరిస్థితులు చూస్తే ఇది మూడో కేసు అంటున్నారు. 100 హాస్పిటల్ అయిన తర్వాత మూడో డెత్ అంటున్నారు ఇక్కడ. మరి మీరు ఎందుకు అన్నింటికి మీరు ఆన్సర్ చేస్తున్నారు? పేషెంట్ ఆదిలక్ష్మి అన్న ఆవిడ రాయవరం పిహెచ్సిలో తనిఖీ చేయించుకున్నారు, ఫస్ట్ నమోదైంది. నిన్న మధ్యాహ్నం ఆదిలక్ష్మి అనే మహిళ కాన్పు సమయంలో చనిపోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మృతురాలి బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారి ఆగ్రహం చల్లారలేదు. ఇప్పటికీ ఆసుపత్రి ముందు ఆందోళన కొనసాగుతూనే ఉంది. పెట్టమని అన్నారండి, పిల్లలాగా కంగారు పడిపోతున్నారంటే అండి, ఏంటండి అలా కంగారు పడుతున్నారు, ఏమైందండి మన నా కూతురికి ఏమైందంటే, ఏమవ్వలేదమ్మా నీ కూతురు నీ చేతిలో పువ్వులే పెడతాం కంగారు పడతామ్మా అలాగనేసి అన్నారంటే అండి. అలాగనంటే బాబు ఏదో అయింది అందుకలా పరిగెడుతున్నారు అలాగంటే, లేదమ్మా ఏమవ్వలేదు 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 అని చెప్తుంటే మీకు కాదు అలాగనేసి మా వదిన గారి మీద అయితే నరసమ్మ గారు అయితే సీరియస్ పెట్టారంటే అండి, సీరియస్ అవుతే అవి ఇలాగా అంటున్నారు ఏంటి అలాగనే చేసి వాళ్ళ అక్కకు ఫోన్ చేసినట్టు వాళ్ళ అక్క కూడా వచ్చిందంటే అండి, ఏమో లేదు అని చేసి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేశారంటే అండి, అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కించుకున్నారంటే అంబులెన్స్ ఎక్కించుకుంటే అంబులెన్స్లో కనీసం ఆసెన్స్ కూడా పెట్టలేదంటే అండి ఆ బిడ్డకి. ఆ బిడ్డకు మామూలుగా కోసేస్తే బేబీని తీశారు కానీ ఆ బిడ్డకు పుట్లు కూడా వేయలేదంటే అండి, పుట్లు కూడా అయిపోతే గాలేసేసుకుని కొడుకుతో బంగారంగా అయిపోయిందండి. ఇలాగ అయిపోయింది ఏటమ్మా అలా చేశానంటే రోడ్డు రెక్క బోదలోడికి కొళ్ళు ఇలా మూసేస్తుందంటే వాళ్ళ అమ్మాక చూసి ఏడు చేస్తుందంట, కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి అంటే అండి, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తే ఏమైంది ఇలా నా కూతురు కొళ్ళు మూసేస్తుందంటే, లేదమ్మా మొత్తం కదా అలాగే మొత్తది కంగారు పడకండి అమ్మా అని చేసి అన్నారంటే, రోడ్డు రెక్క బోదలోడికి ఆ కొళ్ళు కూడా మూసేసిందంటే అండి, నువ్వు చేత మళ్ళీ కాకినాడ తీసుకెళ్ళారంటే కాకినాడ తీసుకెళ్ళాక ఏటీఎం ఇలా తీసుకొచ్చారు, ఆ పిల్ల అయితే అక్కడ చచ్చిపోయిన బాడీని తీసుకొచ్చారు ఏటమ్మ అలాగనే చేసి మళ్ళీ రిటర్న్ అయితే అక్కడ నుంచి ఆన్లైన్ మళ్ళీ సంతకాలు పెట్టేసి మళ్ళీ బాడీ ఇచ్చారంటే ఏదో పేపర్ మాకు ఇక్కడ సంబంధం లేదు బాడీని తీసుకొచ్చారు ఏంటి అలాగనే చేసి మళ్ళీ రిటర్న్ పంపేశారు. మేము కంగారుగా వచ్చామండి, ఇదేంటి నాకు జర్నీ వచ్చిన కానీ జరిగింది ఇదండి అయ్యారు. ఇప్పుడు ఏ న్యాయం కావాలి మీరు, అసలు ఏం కావాలి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయ్యప్ప, అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగా నిండు గర్భిణి మృత్యువాత పడినట్లుగా పెద్ద ఎత్తున బంధువులు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి మనం విజయస్లో చూసుకోవచ్చు, పూర్తిగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లినటువంటి గర్భిణీ స్త్రీ అనంతలోకాలకు చేరిపోవడంతో పెద్ద ఎత్తున వివిధ సంఘాల నాయకులతో పాటు అదేదైతే దళిత సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారు. కేవలం వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ స్త్రీ కాన్పు సమయంలో మృత్యువాత పడింది, కానీ తల్లి మరణించింది, 12 కూతురును జన్మనిచ్చినప్పుడు కూడా తల్లి మరణించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది.
చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఎట్టగేలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ ద్వారా వచ్చినప్పుడు కూడా వారు ఏమాత్రం లెక్క చేయలేదు. కేవలం తమ కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేయాలి, దీనికి సంబంధించి కూడా నిర్లక్ష్యంగా పోయినటువంటి వైద్యురాలని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మాతృ వద్ద మృతదేహాన్ని మాతృకు తరలించడం కూడా జరిగింది. అదే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అదైతే మృతురాలి తల్లి మన దగ్గర ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా జరిగింది, అసలు దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది? శనివారం 10వ తారీఖుని గర్భిణీ స్త్రీలందరినీ తీసుకెళ్లారండి హాస్పిటల్కి. తీసుకెళ్తే మా అక్కను కూడా తీసుకురమ్మంటే నేను తీసుకెళ్ళాను మా అక్కను కూడా అని అంబులెన్స్లోనే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళాక ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి అని అన్నారని తీసుకెళ్ళామండి. తర్వాత అక్కడికి వెళ్ళాక గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి ఇంకేం మాట్లాడలేదండి. ఆ రోజు స్కానింగ్కి రాశారండి, రాశాక బయటికి రాశారండి. అది సోమవారం తీసుకురండి అని అంటే సోమవారం తీసుకెళ్ళామండి. స్కానింగ్ తీసాము, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి అన్నారు. తర్వాత బుధవారం తీసుకురండి, వాళ్ళ డాక్టర్ గారు లేరు, సీనియర్ డాక్టర్ గారు లేరు అనేసి జూనియర్ డాక్టర్ గారు చూసి చెప్పారండి. బుధవారం తీసుకెళ్తే నిన్న మమ్మల్ని ఏమి అడ్మిట్ చేయమని చెప్పలేదు, మీకు ఆపరేషన్ చేస్తామని కూడా చెప్పలేదు, మామూలుగా చెకప్ చేస్తాము రండి అనేసి అన్నారండి. చెకప్ కానీ తీసుకెళ్ళింది మా అమ్మ. తీసుకెళ్తే అప్పటికప్పుడే మీరు మీ పిల్లకి ఆపరేషన్ చేయాలి,